నమస్తే. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సాధన సేజల్. ముందుగా బులెటిన్ లోని హెడ్ లైన్స్. జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరవేసి సీఎం కు కానుకగా ఇవ్వాలి. టీఆర్ఎస్ శ్రేణులకు జిల్లా ఇన్ఛార్జ్ విజయారెడ్డి, ఎమ్మెల్యే దివాకర్ రావు పిలుపు. క్యాబ్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లిలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన నాయకులు. ఈ నెల 15న పాత మంచిర్యాలలో అయ్యప్ప స్వామి దివ్య పదునెట్టంబడి పడిపూజ మహోత్సవం. అయ్యప్ప స్వాములు, భక్తులు అశేష సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకుల పిలుపు. వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరవేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని టీఆర్ఎస్ జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్ మూల విజయారెడ్డి, ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం రోజున పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి 3 మున్సిపాలిటీల్లో విజయాన్ని చేకూర్చాలని కోరారు. రాష్ట్రంలో వార్డు సభ్యుడు మొదలు ముఖ్యమంత్రి వరకు టీఆర్ఎస్ నాయకులు ఉన్నందున మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మున్సిపాలిటీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని వారు పేర్కొన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. పార్లమెంట్, అసెంబ్లీ, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని చేకూర్చడం ద్వారా ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారని స్పష్టమైందని వారు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు ఇచ్చి అభివృద్ధికి బాటలు వేయాలని వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వసుంధర, మాజీ వైస్ చైర్మన్ నల్లశంకర్, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ అత్తి సరోజ, పార్టీ పట్టణ అధ్యక్షులు గాది సత్యంలతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాలనుసారం మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా ప్రతి మున్సిపల్ ఎన్నికలలో ప్రతి ఒక్కరం మనం గెలవాలి, గులాబీ జెండా ఎగరాలన్న ఒక నేపథ్యంలో ఇవాళ కేసీఆర్ గారు ఎన్నికల ఇన్ఛార్జ్గా మంచిర్యాల నియోజకవర్గం ఉన్నటువంటి 3 మున్సిపాలిటీ ఎన్నికల మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జ్గా నన్ను నియమించి పంపడం జరిగింది. ఈ కార్యక్రమం మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా ఈరోజు ఎమ్మెల్యే దివాకర్ రావు గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో గత 15 రోజుల నుండి ఇంటింటికి ప్రచారం అనే కార్యక్రమాలు చాలా జోరుగా మంచిర్యాల మున్సిపాలిటీలో జరుగుతున్నాయి. అన్ని 3 మున్సిపాలిటీల్లో చాలా జోరుగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా మనం గెలవాలి. ఏ ఎన్నికలైనా కూడా ఒకటే కారు గుర్తు, తప్పకుండా గెలవాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక లక్ష్యంతో అందరూ కూడా తెలంగాణ బిడ్డలందరూ గౌరవింపబడాలి, అందరూ మంచి సుఖ సంతోషాలతో బ్రతకాలని చెప్పేసి వారు చాలా ముందు ఆలోచనతో తన మేధస్సుతో అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అది అందరూ కూడా మనకు గెలవాలని చెప్పేసి వారు ఒక లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా మన అందరం కూడా చాలా కష్టపడి కమిట్మెంట్తో పనిచేసి మనము ఈ 3 మున్సిపాలిటీలు మన గులాబీ జెండా ఎగిరేసి మనము దివాకర్ రావు గారి నాయకత్వంలో కేసీఆర్ గారికి మనం కానుక ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎందుకంటే ఎక్కడ గెలిచినా ఒకరు అడపాదడప ఒక్కరిద్దరు గెలిచినా కూడా వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మనకు వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు మనమే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మన ద్వారానే పనులు అవుతాయి. కాబట్టి ఎవరు గెలిచినా కూడా చేసేది ఏం లేదు. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ గమనించాలి, అందరూ టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి. ఎందుకంటే ఇటువంటి ముఖ్యమంత్రిని ఒక ఇవాళ భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇవాళ ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ లేరని చెప్పేసి అనేక ప్రశంసలు పొందుతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మన తెలంగాణ బాగుపడుతుంది. ఎందుకంటే వచ్చిన తెలంగాణ ఇన్ని రోజులు వలస పాలనలో ఆగమైనటువంటి తెలంగాణలో తప్పకుండా మనం అన్ని కూడా అన్ని అభివృద్ధి దిశలో వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి ఇవాళ రెండోసారి కూడా ముఖ్యమంత్రి చేసి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వైపు ఉన్నారని చెప్పడానికి నిదర్శనం మనకు రెండోసారి గవర్నమెంట్ రావడం. వారి ఆధ్వర్యంలో ఇవాళ అనేక అద్భుతాలు, అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు చూసుకుంటేనే అది ఒక మహో అద్భుతం. అది ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు వచ్చి ఇది ఇక్కడ విజిట్ చేసి పోయే పరిస్థితి. నిన్నగా మన గవర్నర్ వారు కూడా వచ్చి ఇది ఒక అద్భుతం, మహా అద్భుతం అని కూడా కితాబిచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి
కాబట్టి ఒక పచ్చని వాతావరణం ఉన్నది. ఇవాళ మంచాల నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందినటువంటి అంటే దివాకర్ నాగర్ నాయకత్వంలో అభివృద్ధి చెందినటువంటి మన మంచాల నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ మూడు మున్సిపాలిటీలు గెలిస్తేనే మళ్ళీ మనకు మంచి రోజులు ఉంటాయి. ఇంకా ఎందుకంటే వచ్చేటువంటి ఫండ్ కూడా అన్నీ ఉపయోగిస్తాం మనం. ఏ ఎవరు అడపాదడిపే ఎవరైనా గెలిచినా కూడా ఏం వాళ్ళు చేయడానికి కూడా ఏం ఉండదు కాబట్టి సందర్భంలో ఇక్కడ టీఆర్ఎస్ నాయకులందరూ దాదాపు 15 రోజుల నుంచి ఇంటింటా తిరుగుతూ రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వాన టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ని భారీ మేరటం గెలిపారని మేము ఏంటి తిరుగుతున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది, ఆ స్పందన మాకెంతో మేలు జరుగుతుంది. అయినప్పటికీ ఇంకా మేము ఇల్లులు తిరగాలనే కార్యక్రమం మరి పెట్టుకోవడం జరిగింది. ఈనాడు మన ఎలక్షన్ ఇన్ఛార్జ్ మూల విజయరెడ్డి గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్స్ మున్సిపల్ చైర్మన్, ఎక్స్ వైస్ చైర్మన్స్ అనుకోండి, పార్టీ అధ్యక్షులు అనుకోండి, ఇతర పార్టీ ముఖ్యులు, ఎక్స్ కౌన్సిలర్ అందరూ జిల్లా తిరుగుతున్నారు. మంచాల రెండు బ్యాచ్లు చేసి తిరుగుతున్నాం. దాదాపు 36 వాడల్లో నాకు తెలిసేకాడికి ఇప్పటికీ ఏదో 5-6 వాడలు మినహాయిస్తే ఇప్పటికీ 30 వాడలు మేము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మేము మంచాలపట్నం ప్రజలకు మనవి చేసేదల్లా, మంచాలపట్నం ఒక మంచి ప్రశాంతత గల పట్టణం. మంచాలపట్నం ఆ పేరుంది మంచాలపట్నానికి. మంచాలపట్నంలో అల్లళ్లకు అలగళ్లకు ఎలాంటి తావులేని ప్రాంతం. ఇక్కడ గతంలో నాయకత్వం కూడా మంచాల పట్టణ అభివృద్ధికి కృషి చేసిన నాయకత్వం ఇక్కడ ఉంది. కానీ వేరే ప్రాంత నాయకులు వేరే వచ్చి ఇక్కడ మరి ఇక్కడ అలజల్లు సృష్టించే కార్యక్రమం అనుకోండి, మాటల వల్ల పద్ధతిలో తేడా అనుకోండి, మాటల్లో పద్ధతి లేకుండా మాట్లాడడం కానీ ప్రజాసమ్మ పద్ధతిని మరిచి ఇష్టానుసారంగా మాట్లాడే నాయకులు మరి డిఫరెన్స్ పొలిటికల్ పార్టీస్. కానీ మాకొక నియమాలు ఉంది. మా మాటల్లో ఈ మంచాల మంచితనం కాపాడే దిశగా మేము ఉంటున్నాం తప్ప మరొక ఆలోచన లేదు. మేము గతంలో కూడా మున్సిపాలిటీకి మున్సిపాల నిధులే కాకుండా చాలా పెద్ద ఎత్తున నిధులు రాష్ట్ర ప్రభుత్వం నిధులు పట్టుకొచ్చి మేము అభివృద్ధి చేశాం. రేపు ప్రతి ఒక్కరు ఏంటంటే మంచాల ఇలా మూడు జిల్లాలకు మంచాల నిలయం అయిపోయింది. అందరు ఇక్కడ నివాసం ఉంటున్నారు. మరి వేరే వాళ్ళకు అవకాశం లేదు. అందుకే నేను మంచాల ఓటర్ మహాశైలిని కోరేదల్లా, మీ ప్రాంతం ఇంకా అధిక అభివృద్ధి కోసం మీరు తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. ఒక దిక్కు వారు రేపు గెలిచే కౌన్సిలర్స్, ఒక దిక్కు నేను కూడా మీకు రెస్పాన్సిబిలిటీగా నేను జవాబుదారు ఉండే నాకు ఉంటాను. నేను నన్ను కూడా అడిగి ఆకుంటుంది. నన్ను ఇవాళ ఎంతో మంచాల మున్సిపాలిటీలో గతంలో 32 వార్డులలో అక్కడ కౌన్సిలర్స్ అనుకుంటూ నాగరికి వచ్చిన సందర్భం, ఎన్నో సందర్భాల్లో వాళ్ళకి నేరుగా నేను పనులు చేసిన సందర్భం. మరి అది అవకాశం నాలో ఉంది. దయచేసి అవకాశం మీరు ఉపయోగించుకోండి, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. ఒక మంచి పీస్ఫుల్ వాతావరణంలో ఉండడమే మనం కోరుకున్నాం కాబట్టి ఆ పీస్ఫుల్ వాతావరణం ఇక్కడ ఇవాళ మంచాల మా నాయకత్వం ఉంటుంది తప్ప మరొక నాయకత్వం ఉండదు. రాసిపెట్టుకోండి, ప్రతి గెలిపియండి. మీకు ఆ ప్రాంత కౌన్సిలర్ కాకుండా నేను కూడా రెస్పాన్సిబుల్గా ఉండి పనిచేయడం జరుగుతుందని మాట చెప్తూ ఈరోజు రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యులు నడిపిన దివాకర్ రావు గారు మంచిర్యాల నియోజకవర్గంలో నిరంతరంగా ప్రజల బాగోగులు చూస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రతి సంక్షేమ పథకం కానీ అభివృద్ధి ఫలాలు తెచ్చేదానిలో ముందుండే విధంగా వారు పర్యటిస్తున్నారు కాబట్టి, సేవ చేస్తున్నారు నియోజకవర్గ ప్రజలకు కాబట్టి. ఈరోజు కూడా రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో గౌరవ కేటీఆర్ గారు కూడా డైనమిక్ మినిస్టర్ గారు ఈ శాఖకు ఉన్నారు. వారి అధ్యక్షతన కూడా ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందినటువంటి మున్సిపాలిటీలు కొత్తగా కొన్ని ఏర్పడ్డాయి. ఈరోజు మనకు కూడా ఈ మంచిర్యాల నియోజకవర్గానికి తీసుకుంటే గౌరవ శాసనసభ్యుల అధ్యక్షతన మున్సిపల్ ఫండ్ కన్నా 400 ఎక్కువ తెచ్చి ఈ మంచిర్యాల పట్టణాన్ని ఎన్నో 100 రెట్లు అభివృద్ధి చేసినటువంటి ఘనత గౌరవ శాసనసభ్యులు నడిపిన దివాకర్ రావు గారికి చెల్లుతుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ మంచిర్యాల పట్టణం దిశ దశ మళ్ళీ తిరగరాయాలన్నా కూడా, మళ్ళీ కార్యక్రమం చేయాలన్నా కూడా, మంచిర్యాలకు మంచి పేరు ఇలాగే నిలపాలన్నా కూడా గౌరవ శాసనసభ్యుల అధ్యక్షతనే ఈ 36 వార్డులు గెలిచే విధంగా రూపకల్పన చేసి వారి ఆదేశానుసారం ఏదైతే మనం ఇంటింటికి టీఆర్ఎస్ పార్టీ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి తిరుగుతున్నామో దానిలో బ్రహ్మాండమైనటువంటి ప్రజల నుంచి స్పందన తెలుస్తున్నది మనం ప్రతిరోజు గౌరవ మిత్రులు, సోదరులు, మీడియా మిత్రులు కూడా గమనిస్తున్నారు సందర్భం. ఎందుకంటే కళ్ళబొల్లు చెప్పే నాయకులు కాదు, ఇలా ఓడిపోతే హైదరాబాద్కి పరితమయ్యే నాయకులు కాదు, ఏదైనా ప్రజలలో ఉండి ప్రజలకు సేవ చేసే నాయకుడు మన గౌరవ శాసనసభ్యులు నడిపేలి దివాకర్ రావు గారు కాబట్టి. పాత మంచిర్యాలలోని శ్రీ రామాలయం శివాలయం భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల 15వ తేదీ ఆదివారం రోజున అయ్యప్ప స్వామి దివ్య పదునెట్టాంబడి పడిపూజ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప సేవా సమితి సభ్యులు తెలిపారు.
శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ బ్రహ్మశ్రీ సంగనబట్ల నరహరి శర్మ గురుస్వామిచై ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే పూజా కార్యక్రమం 1 గంట వరకు జరుగుతుందని తెలిపారు. అనంతరం 1 గంటకు భిక్ష ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పడిపూజ మహోత్సవంకు అయ్యప్ప స్వాములు భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు ఓడ్నాల రవీందర్, కొరుకొప్పుల సతీష్, శంకర్, నిమ్మరాజుల సతీష్, నిమ్మరాజుల కుమార్, భరత్, అంబ్రోస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ రామాలయం శివాలయం భక్తాంజనేయ స్వామి దేవస్థానం పాత మధ్యాల్లో తేదీ 15/12/2019 ఆదివారం రోజున హరిహర మానసపుత్రుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి యొక్క దివ్య 18వ మండల పూజ మహోత్సవ కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఉదయం 10 గంటలకు ప్రారంభమై 1 గంట వరకు పూర్తిగా వస్తుంది. కావున గ్రామ ప్రజలు, మహిళా భక్తాగ్రేసరులు, పుర ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, వికాస తరంగిణి సభ్యులు, లలిత సహస్ర పారాయణ సభ్యులు, భజన కమిటీ సభ్యులు, హనుమాన్ దీక్ష సేవా సమితి సభ్యులందరూ కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి 18వ మండల పూజకు విచ్చేసి స్వామివారి యొక్క మండల పూజ మహోత్సవాన్ని కన్నులారా తిలకించి తీర్థప్రసాదములు స్వీకరించి 1 గంటకు నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు పొందగలని మనవి. అలాగే ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా పాత మంచిర్యాల పరిసర ప్రాంత భక్త మహాశైలి యొక్క పూర్తి సహాయ సహకారాలతో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నటువంటి స్వాముల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి పాత మంచిర్యాల అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి అయ్యప్ప మహామండల పూజ ఈ కార్యక్రమం సంవత్సరానికి ఇంత అని చెప్పి దినదినాభివృద్ధిగా సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మామూలుగా పడి పూజ అంటే మండల పూజ అంటే రాత్రిపూట నిర్వహిస్తారు. ఈ మా పాత మంచిర్యాల ఆలయంలో మాత్రం ప్రతి సంవత్సరం ఉదయం 10-10:30 గంటలకు మొదలు 1 వరకు పూజ అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాబట్టి మంచిర్యాలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు, చుట్టుపక్కల ఉన్నటువంటి రామకృష్ణపూర్, శ్రీరాంపూర్ ఏరియాలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు భక్తులు అందరూ కూడా మండల పూజ కార్యక్రమానికి విచ్చేసి పూజా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. స్వామి గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున మంచుయాల పట్టణంలోని కాలేజ్ రోడ్ విద్యానగర్లో బీజేపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కేవలం ప్రకటనలు, గోడల మీద ఫ్లెక్సీలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. గోదావరి నది ఒడ్డున ఉన్న పట్టణ ప్రజలకు ప్రతిరోజు మంచినీరు సరఫరా చేయడం లేదని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే మంచిర్యాల పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వరరావు, తులా మధుసూదన్, సుధాకర్ రావు, కాంపల్లి శశికుమార్, ముదం మల్లేష్, బండి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ముఖ్యమంత్రి గారి సభలో ముఖ్యమంత్రి గారు ఉండగా ఆ సభలో మన ఎమ్మెల్యే గారు కొన్ని హామీలు చేశారు. వారు ఒక ఫ్లెక్సీ పెట్టుకున్నారు వారి ఇంటి ముంగట. వారు చేసిన పనుల యొక్క హామీల యొక్క ఫ్లెక్సీ ఉన్నది ఇందులో. దీంట్లో 271 కోట్ల రూపాయల నిధులతోటి వారు మన మంచిర్యాలలో 4 వాగ్దానాలు చేశారు. 1, 125 కోట్లతోటి గోదావరి మీద బ్రిడ్జ్. 2, 77 కోట్లతోటి లక్ష్మీ టాకీస్ దగ్గర నుంచి రాజీవ్ నగర్కి ఒక ఓవర్ బ్రిడ్జ్. 3, 35 కోట్లతోటి ఐబీ నుంచి కేతన్పల్లి వరకు
ఫోర్ లేన్ రోడ్డు, నాలుగోది 35 కోట్లతోటి మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేసి 250 పడకల హాస్పిటల్ చేయడానికి. గత సంవత్సరం జరిగిన ఎలక్షన్లో వీళ్ళు చేసిన వాగ్దానాలకు మేము ఎమ్మెల్యే గారిని కోరేది ఏంటంటే, సరే పనులు అయినాయా లేదా రెండో విషయం, కనీసం వీటికి బడ్జెట్ అలకేట్ అయిందా, మీరు టెండర్స్ కాల్ చేసిండ్రా, వర్క్ స్టార్ట్ అయిందా, సంవత్సరం కంటే ఎక్కువైంది, ఈ సంవత్సరంలో మీరు ఏం పనులు చేసింది, ఈ వాగ్దానాల్లో ఎంత పని అయింది. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వము మంచిర్యాల్లో మెడికల్ కాలేజ్ ఇవ్వడానికి రెడీ ఉన్నది, ప్రభుత్వ మెడికల్ కాలేజ్, దానికి కనీస స్పందన లేదు. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు అంటే ఇక మన మంచిర్యాలు మన తెలంగాణ రాష్ట్రంలో అన్నీ కూడా కేవలం గజ్వేలు సిద్దిపేటు, మెడికల్ కాలేజ్ గజ్వేలు సిద్దిపేటు. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గజ్వేల్లో ఇల్లు లేకుండా ఎవరు ఉండరని. మన మంచిర్యాల అసెంబ్లీలో 10,000 కుటుంబాలు ఇల్లు లేకుండా ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు గజ్వేల్లో ఒక అగ్రికల్చర్ మార్కెట్ సంబంధించిన దాన్ని ఇనాగ్రేషన్ చేశారు, అది చూడడానికి అమెరికాలాగా ఉన్నది. మన మంచిర్యాల కాన్స్టిట్యూన్సీలో రైతులు ఏదైతే పంట పండించారో అది తీసుకొని రావడానికి వాళ్ళకి ఇక్కడ మార్కెట్ ఉంది. దీనికి అన్నిటి కారణం ఏంటంటే చాత కానీ అంటే ఒక బలమైన నాయకుడు లేకపోవడం వల్ల ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ప్రజలకు కొబ్బరి చిప్పలు మిగులుతున్నాయి తప్పించి ఇక్కడ అభివృద్ధి అనేది కనబడతలేదు. రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు దీన్ని గమనించి భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇస్తే మంచిర్యాల పట్టణానికి కావాల్సిన అభివృద్ధి మేము చేసి చూపిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాము. భారతీయ జనతా పార్టీ మంచిర్యాలలో గడపకి బీజేపీ అనే కార్యక్రమం తీసుకొని ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొని పోరాటాలు సమస్య పోరాటం చేసే దిశగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సి ఉంది. ఇదే విధంగా మంచిర్యాల పట్టణంలో ప్రతి వార్డులో కూడా మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోయి మరి సమస్యలను తెలుసుకొని రాబో కాలంలో ఆ సమస్యల పరిష్కారానికి ఎలా అయితే ఉందో అలా పోరాటాల ద్వారా రఘువారి నాయకత్వంలో ఇతర బీజేపీ నాయకుల పార్టీ నాయకత్వంలో ముందు కూడా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇంటింటికి గడప గడపకు భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలకు తీసుకుపోయి పరిచయం చేసే కార్యక్రమంలో ఇవాళ మేము 18 పంతొమ్మిది ఓర్పిడి ప్రాంతం నుంచి పోతున్నాం. ముఖ్యంగా ఇవాళ స్వామి వివేకానంద అనే ఆశయాలతోటి కొనసాగుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ సర్వమత సౌభ్రాతృత్వం అనే విషయంలో వివేకానందుడు ఆ రోజు అమెరికాలో ఈ అన్ని మతాలు ఒకటే, దాంతో తాత్పర్యం అంతా ఒకటే, దేవుడంతా ఒకటే అని చెప్పినటువంటి స్వామి వివేకానందుని ఆశయాలతోటి భారతీయ జనతా పార్టీ కూడా మనుషులలో కులమత తర భేదాలు లేకుండా పార్టీ అంతా కూడా అందరినీ సమానంగా చూస్తుందనే ఆలోచనతో ఇవాళ నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ చట్టానికి లోబడి పనిచే ఉండాలి అని చెప్పి ఆలోచనతో ఇవాళ భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో ఆ యొక్క వారి యొక్క ఆలోచనలను ఇవాళ మేము ఇంటింటికి గడప తీసుకుపోతూ ఈ రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ జెండా కాషాయం జెండా మున్సిపాలిటీ మీద ఎగరాలనే ఆలోచనతో ఇవాళ రఘునాథ్ గారి ఆధ్వర్యంలో కొత్త నూతన అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము ఇంటింటికి పాదయాత్ర కార్యక్రమం పెట్టినా. ముఖ్యంగా మేము టీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్, వాళ్ళు ఏవైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడ్డారో, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసారో, అభివృద్ధి విషయాల్లో కావచ్చు, ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఈ మేము నిల్చున్నటువంటి ప్రాంతంలో కూడా డ్రైనేజ్ దాదాపుగా నెల రోజుల నుంచి కూడా తీయనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎక్కడ కూడా నీళ్లు కూడా వస్తున్నాయి, అల్లలల్లో మురికి నీళ్ళు వస్తున్నాయి. మరి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంటింటికి పాదయాత్ర అని చెప్పి కార్యక్రమాన్ని వాళ్ళు ఏదైతే తీసుకుపోతున్నారో వాళ్ళ వెనుకనే మేము కూడా వెళ్తున్నాం. వారు మిమ్మల్ని మరోసారి మోసం చేయడానికి మేము ముందుకు వస్తున్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో శుక్రవారం రోజున ఇంటింటికి టీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్ మూల విజయారెడ్డి, స్థానిక శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకుని రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే గడిచిన 5 ఏళ్లలో మంచిర్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ గెలుపుతోనే మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మాజీ కౌన్సిలర్ ఎగ్గని సత్యవతి ఆగారావుతో పాటు మున్సిపల్ మాజీ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వచ్చేటువంటి మున్సిపల్ ఎలక్షన్లో గెలిపే లక్ష్యంగా ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం 15వ డివిజన్లో ఈరోజు మనము ఎమ్మెల్యే దివాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా వెళ్ళడం జరుగుతుంది. ఈ వార్డు కౌన్సిలర్ తర్వాత సత్యవతి గారు, అలాగే మాజీ చైర్మన్ వసుంధర గారు, తర్వాత ఈ వార్డులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ నిజంగా ఎందుకంటే తెలంగాణలో ఇవాళ కేసీఆర్ గారి పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి ఇవాళ ఒక మన రాష్ట్రమే కాదు ఇలా భారతదేశం మొత్తం కూడా మన కేసీఆర్ గారిని ప్రశంసలు పొందుతున్నటువంటి ఈ సమయంలో, ఎందుకంటే ఏ ఎలక్షన్లు చూసినా కూడా టీఆర్ఎస్కే గెలుపు దిశగా ప్రతి ఎలక్షన్లో కూడా అన్నీ కూడా ప్రతిపక్షాలు కూడా బేజారయ్యే పరిస్థితి ఉన్నది. అటువంటి టైంలో మొన్న జరిగినటువంటి జడిపి ఎలక్షన్లో కూడా మనకు రుజువైంది. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి మున్సిపల్ ఎలక్షన్లే టార్గెట్గా మనం తప్పకుండా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీ తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఇంటింటికి వెళ్ళే క్రమంలో ఈ 15వ వార్డులో చూస్తే మాత్రం చాలా బ్రహ్మాండంగా వార్డును చూస్తే చాలా చక్కగా ఒక ఆహ్లాదక వాతావరణంలో మనం తిరుగుతున్నట్టు, రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్కరు కూడా సస్యశ్యామలంగా చాలా అభివృద్ధి చెందినటువంటి 15వ వార్డులో ప్రతి ఒక్కరు కూడా చాలా స్పందిస్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఇన్ని కార్యక్రమాలు అనేక సంక్షేమ పథకాలు తీసుకెళ్తున్నటువంటి సమయం అందరూ కూడా ఇంటింటికి మేము లబ్ధిదారులం ఉన్నాం కాబట్టి తప్పకుండా మేము టీఆర్ఎస్ పార్టీకే కారు గుర్తుకే ఓటేస్తామమ్మా. ఇంకెవరు ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఇంత అభివృద్ధి చెందదు, ఇంత మంచి కార్యక్రమాలు చేయరు, తప్పకుండా కేసీఆర్ మా పెద్ద కొడుకు మా తండ్రి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి అనడం జరుగుతుంది. వాళ్ళ స్పందన చాలా బాగుంది. ఖచ్చితంగా కారు గుర్తు కోటేసి ఇక్కడ ఎమ్మెల్యే దివాకర్ రావు గారి నాయకత్వంలో కంపల్సరీ 3 మున్సిపాలిటీ గెలవడం ఖాయమని చెప్పేసి కూడా అందరూ మద్దతు ఇస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా ఇంకా అందరూ కూడా ఖచ్చితంగా 3 మున్సిపాలిటీ మనం గెలవాలి. తప్పకుండా మన ఎమ్మెల్యే దివాకర్ రావు గారి నాయకత్వంలో కేసీఆర్ గారికి ఒక మనం కానుకగా ఇవ్వాలి. కాబట్టి అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలి, అందరూ కారు గుర్తు కోటేయాలని చెప్తూ సెలవు తీసుకున్నా. జై మంచిర్యాల మున్సిపల్ పరిధిలో రానున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంలో దాదాపు 10-12 రోజుల నుంచి ఇంటింట ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు, ఎక్స్ చైర్మన్ కావచ్చు, ఎక్స్ వైస్ చైర్మన్ కావచ్చు, ఎక్స్ కౌన్సిలర్స్ కావచ్చు, పార్టీ ముఖ్యులు ఇంటింట తిరుగుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిల్ అభ్యర్థిని గెలిపించండి, ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోండి వారు తిరుగుతున్న సందర్భంలో ఈరోజు కూడా మరి మూల విజయరెడ్డి గారు, మన ఎన్నికల ఇన్ఛార్జ్ గారు, మేమంతా మళ్ళీ ఈ వాడలో తిరుగుతున్నాం. మాకు అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన. ఉద్దేశమల్లా టీఆర్ఎస్ పార్టీ ఏదైనా చేయగలుగుతుంది. ప్రజలు ఏ రకం కోరుకుంటే ఆ రకం అభివృద్ధి చేసే సత్తా టీఆర్ఎస్ పార్టీ తప్ప మరొకరికి లేదన్న సంగతి కూడా ప్రజలు గమనిస్తున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఎందుకంటే మీరు గతంలో మున్సిపాలిటీలో మాకు చైర్మను వీళ్ళంతా మా అధికార పార్టీ ఉంది. మున్సిపల్ నిధుల నుంచి ఒక్కంతు చేస్తే అదనంగా ఇంకో 2-3 వంతు నిధులని మేము ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఒక్కొక్క వాడికి 1-1.5 కోటి పైబడి మేము డబ్బులు పెట్టిన సందర్భం. మరి ఇప్పుడు కూడా మున్సిపాలిటీ నిధులు ఉంటాయి, నేను లేదంటానికి నేను కాదంటాను, కానీ ఆ నిధులు అనుకున్నంత మనం అభివృద్ధి చేయలేకపోతాము. ప్రభుత్వం నుంచి అధికంగా నిధులు తీసుకొచ్చి ప్రజలు కోరికలు, అది రోడ్డు కావచ్చు, డ్రైన్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, మరొకటి కావచ్చు, పార్కులు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఇవన్నీ అభివృద్ధి కావాలంటే ఇంకా అదనంగా నిధులు తేవాలంటే మీ అందరికీ తెలుసు, మీకు నేను చెప్పే అవసరం లేదు. ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యేగా ఉన్నాం, ఎంపీగా ఉన్నాం, అదనంగా నిధులు తీసుకొచ్చి చేసే సత్తా ఇవ్వలేదు టీఆర్ఎస్ పట్టుకుంది. సపోజ్ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ, వాళ్ళు కూడా ఓట్లు అడుగుతారు. మరి వాళ్ళు ఏమంటారు, ఇక్కడ 100% 36-36 టీఆర్ఎస్ అభ్యర్థిగా తప్ప మరొకరు గెలిచే అవకాశం లేదు. ఎక్కడన్నా అరకొర ఎక్కడన్నా గెలిచే సందర్భంలో వాళ్ళను రేపు మా ప్రాంతం ఇంకా మీరు అదనంగా నిధులు తేవాలంటే వాళ్ళు అప్పుడేమంటారు, ఇప్పుడేమో ఓట్లు అడుగుతారు, మేము అన్నీ చేస్తామంటారు. కానీ రేపు వాళ్ళు ఎక్కడన్నా గెలిస్తే, ఈ 3 మున్సిపాలిటీ ఎక్కడన్నా ఓటారా గెలిస్తే, అక్కడ ప్రజలు మాకు అభివృద్ధి కావాలంటే మా చేతులు ఏముంది, మున్సిపాలిటీ వచ్చే నిధులు తప్ప ప్రభుత్వం మా చేతులు లేదు, ఇక్కడ ఎమ్మెల్యే గారు మా చేతులు లేరు, ఎంపీ గారు మా చేతులు లేదు, మేము ఏం చేయలేక చేసే అవకాశం లేదని చేతులు ఎత్తే అవకాశం లేదు. కానీ ప్రజలకు కావాల్సింది ఏంటి, మా ప్రాంతం అభివృద్ధి కావాలి, అదనంగా నిధులు తేవాలి అనేది ప్రజల అభిప్రాయం. టీఆర్ఎస్ పార్టీ ఇంటింటికి తిరిగేటటువంటి కార్యక్రమంలో భాగంగా మా ఎమ్మెల్యే దివాకర్ రావు గారు వారి ఆదేశానుసారం 15వ వార్డులో ప్రతి ఇంటికి తిరుగుతూ మొత్తం విషయం కారు గుర్తుకు ఓటేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఒక్కొక్కరు స్పందన ఎట్లా ఉందంటే, గతంలో 2004 నుండి కూడా నువ్వు కౌన్సిలర్గా ఉన్నావు, మాకు అన్ని పనులు చేయించినవని
ఇంతమందిలో కూడా నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే, మేము మా దివాకర్ రావు గారు ఆధ్వర్యంలో 2004 నుండి కౌన్సిలర్గా ఉండడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు తూచా తప్పకుండా ప్రతి పథకాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, పైప్ లైన్ కానివ్వండి, నల్లాలు కానివ్వండి, బోర్లు కానివ్వండి, ప్రతి విషయంలో కూడా అన్నీ కూడా పబ్లిక్ ఏదైతే మాట ఇచ్చినామో అంతకంటే ఎక్కువ పని చేసి చూపించినాం. అందుకోసమే మమ్మల్ని రెండోసారి కూడా గెలిపేయడం జరిగింది. ఇదన్నీ కూడా ఎవరడంతో, దివాకర్ రావు గారు ఎమ్మెల్యేగా ఇక్కడ మేము కౌన్సిలర్గా ఉండడంతోనే ఈయన పనులు జరిగిందని మీకు గంటాపతంగా చెప్పక తప్పదు. ప్రజలు ఇప్పుడు సార్ ఇప్పుడు కూడా తీసుకుపోతున్నాం, ఇప్పటిదాకా కూడా విజయబాబు తిరిగిండు, అందరినీ కూడా అడిగి తెలుసుకున్నారు ఎట్లా పనులు జరిగినాయని చెప్తే ఒక్కరు కూడా వ్యతిరేకం చెప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మాకు పనిచేపించారు. దివాకర్ రావు గారు మాకు అండదండలో ఉన్నారా, మాకు ఎట్లున్న మీ ఆధ్వర్యంలో అన్ని పనులు జరిగినాయి, ప్రతి పథకాలు కూడా మాకు అమలైనాయి, అన్నీ కూడా చేసినారని వాళ్ళు చెప్పినందుకు వారికి శిరస్సు వంచి, మా 15వ వార్డు ప్రజలకు శిరస్సు వంచి పాదాభినందనం చేస్తున్నాయి ఈ సందర్భంగా. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ముందుండి నాకు అండదండలుగా ఉండి, నాకు అప్పటి నుండి కూడా కంటిన్యూగా ఆయన కౌన్సిల్ ఎమ్మెల్యేగా ఉండి నాకు అడగంగానే ఏ పనైనా ప్రజలకు సంబంధించి ఈ పని ఉన్న సారాన్ని నేను తీసుకోపోగానే వెంటనే స్పందించి పని చేపించినందుకు వారికి నేను ఎల్లవేళ వారికి కూడా శిరస్సు వంచి పాదాభినందనం చేస్తున్నానని ఈ సందర్భంగా ప్రజాముఖంగా చెప్తున్నా. అలాగే ఇంకా కొన్ని సందర్భం కొన్ని ఉన్నాయి సార్, ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి శిరస్సు వంచి పాదాభినందనం చేస్తూ నేను ఎమ్మెల్యే గారిని వేడుకుంటున్నాను సార్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గర్మీల ప్రాంతం పురాతనమైన గర్మీల ప్రాంతం, ఇక్కడ కూడా ప్రతి గుళ్ళో కూడా బోర్లు వేపించినటువంటి ఘనత ఎమ్మెల్యే గారిది, గుళ్ళు వేపించుండు, చర్చి లేపించుండు, మసీదు లేపించుండు, ప్రతి స్కూళ్ళల్లో కూడా మున్సిపాల్ నుంచి బోర్లు వేపించడం జరిగింది, మున్సిపాల్ నుంచి నల్లాలు కూడా పెట్టుకోవడం జరిగింది. ఇలాంటి పనులు ప్రజలను ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారి ద్వారా నేను అడుగుతున్నా, ఇక్కడ కూడా చాలామంది ప్రజలు వచ్చిండ్రు, మీరు ఇవ్వాలని అడగండి సార్, మనం చెప్పినటువంటి పనులు నేను కూడా మీ ఆధ్వర్యంలో తూచా తప్పకుండా అన్ని పనులు చేపించానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న అందరూ కూడా కారు గుర్తు కొట్టేసి మన కేసీఆర్ గారి నాయకత్వంలో, మన దివాకర్ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, వీళ్ళందరి నాయకత్వంలో ఇక్కడికి ఇలా మూల రెడ్డి గారు కూడా మనకు వారు వచ్చిండ్రు, వారికి కూడా పాదాభినందనం చేస్తున్నాం. చైర్మన్ గారి అండదండలతో అన్ని పనులు చేసిన వారు కూడా ఈరోజు వచ్చిండ్రు, పెంటరాజన్న పెద్దలు, వైస్ చైర్మన్ గారు, ప్రతి ఒక్కరికి ఈ వార్డులు ఉన్న ప్రతి కార్యకర్త కూడా అందరు కూడా వాళ్ళ అండలతోనే ఇలా నేను గెలిచి ఇది అభివృద్ధి చేయడం నా భాగ్యంగా భావిస్తూ. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డి కాలనీలో శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న వేమలపల్లి సంజీవ్ ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి కాలనీలోని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న తనను ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అవినీతి రహిత పాలనతో మంచిర్యాల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవీ ప్రతాప్, అంకం నరేష్, అబ్దుల్ సత్తార్, రామగిరి బాణేష్, పెంట రజిత తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని పాదా 30వ వార్డు రెడ్డి కాలనీలో మరి ఇంటింటికి తిరుగుతూ మరి ఓటర్లందరినీ కూడా కలవడం జరిగింది. వారి స్పందన చూస్తే ఖచ్చితంగా రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతాం. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిని గెలిపించడం కానీ అతను అమ్ముడు పోయి మా మనోభావాలను దెబ్బతీసిండు. మేము ఏదైతే ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసామో ఆ ఓటును అమ్ముకొని స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీలో ఏరిండు. ఈసారి ఖచ్చితంగా అతన్ని ఓడగొడతామని టీఆర్ఎస్ పార్టీలో చేరిందని చెప్పి వాళ్ళు అనడం జరిగింది. ఖచ్చితంగా అతన్ని ఓడగొడతాం, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పట్టం కడతామని చెప్పి ప్రజలు వారు మరి ఇంటింటికి స్పందిస్తున్నారు చెప్పడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మా నాయకులు ప్రేమ్ సాగర్రావు, సురేఖ మేడం గారు బలపరుస్తున్నటువంటి అభ్యర్థి వేమలపల్లి సంజీవ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి కాల నుంచి పోటీ చేస్తున్నారు. వారిని ఖచ్చితంగా మీరు అత్యధిక మెజార్టీ గెలిపించాలని చెప్పి పేరు పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే
మంచిర్యాల రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పాలనలో రోజు రోజుకు అవినీతిలో కూరుకుపోతుంది. మరి అవినీతికి స్వస్తి పలకాలి, మంచి స్వచ్ఛమైన మున్సిపల్ పాలన అందించాలని చెప్పంటే అది ప్రేమ్ సాగర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంలో మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం, స్వచ్ఛమైన పాలన కోసం అవినీతి రహిత మున్సిపాలిటీ పాలక వర్గాన్ని మళ్ళీ తిరిగి ఎన్నుకోవాలంటే అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే మంచిర్యాల మున్సిపాలిటీ గెలిపించాలని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మంచిర్యాల పట్టణ ప్రజలకు, సిటీ గ్రూప్ ప్రేక్షకులకు, రెడ్డి కాలనీ వాసులు అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు ఏఐసీసీ సభ్యులు ప్రేమ్ సాగర్రావు గారు, సురేఖమ్మ మేడం గారు నాయకత్వంలో ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలో రెడ్డి కాలనీలో మేము గడప గడపకు ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ గురించి ప్రచారం చేయడం కార్యక్రమం మొదలుపెట్టాము. నేను ఒక 40 సంవత్సరాల నుంచి స్థానికంగా అప్పుడు రెడ్డి కాలనీ ఏర్పడలేదు, అప్పటి నుంచి నేను ఇక్కడ స్థానికుడినే. ఇన్ని రోజులు ఒక జర్నలిస్టుగా పనిచేశాను, ఇప్పుడు ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయంలోకి దిగి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అయిందని చెప్పి ఈ మధ్య నేను కాంగ్రెస్ పార్టీ చేరి ఈ మున్సిపల్ 30వ వార్డు పాత నెంబరు, ఇప్పుడు కొత్త నెంబరు 24వ వార్డు నుంచి కౌన్సిలర్గా ఆల్రెడీ నాకు ప్రేమ్ సాగర్రావు గారు టికెట్ డిక్లేర్ చేశారు. నేను ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రెడ్డి కాలనీ వాసులను ఒకటే కోరుతున్నాను, స్థానికుడైన నేను అన్ని సమస్యల పట్ల అవగాహన ఉంది, స్పందించే గుణం ఉంది, స్పందించే తత్వం ఉంది. నేను మీకు ఎల్లవల్ల అందుబాటులో ఉండి అన్ని ఎటువంటి కనీస వసతులు సౌకర్యాలు మీకు కల్పించడంలో నేను పనిచేస్తానని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకున్నాను. అట్లాగే మొన్న కౌన్సిలరు చంద్రమౌళి గారు, మాజీ కౌన్సిలర్ చంద్రమౌళి గారు ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అభ్యర్థి లేడని చెప్పి మాట్లాడడం జరిగింది. అతను మరి కళ్ళు మూసుకుపోయాయా, అతనికి అక్రమ సంపాదనతో అహంకారం అహంభావం పెరిగిందా, మరి 500 మందితో ఇక్కడ రెడ్డి కాలనీ నడిబొడ్డున నేను మీటింగ్ పెట్టి ప్రేమ్ సాగర్ గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. చంద్రమౌళి ఇప్పుడే ఇకనైనా తెలుసుకో, నువ్వు ఈ 5 సంవత్సరాల్లో చేసింది ఏం లేదు, ఆల్రెడీ నీకు కాంగ్రెస్ భిక్ష పెట్టింది. కాంగ్రెస్ తరఫున గెలిచి ఇది రెడ్డి కాలనీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, ఇది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తుంది. అట్లాంటి నిన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే నువ్వు డబ్బులకు అమ్ముడు పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయికి వచ్చావు. నువ్వు ఆల్రెడీ మంచుకున్న రోడ్ల మీద రోడ్లు వేసిన తప్ప ఇంతకు మించి ఏం చేయలేదు. ఇప్పటికీ మీ టీఆర్ఎస్ లీడర్ల ఇళ్ల దగ్గర కనీసం కాలనీ వాసులంతా ఒక ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు డ్రైనేజీలు లేవు. ఇప్పుడు రెండు ఇంత గోదావరి పక్కన పెట్టుకొని మునిసిపల్ నుంచి 2 రోజులకోసారి వాటర్ ఇచ్చే పరిస్థితి ఉంది. నిన్న రావాల్సిన వాటర్ ఇంతవరకు రాలేదు. డ్రైనేజీలు కానీ చెత్త విషయంలో కానీ ఏ విషయంలో పట్టించుకోలేదు. నేను బైపాస్ అంటాం, బైపాస్లో మొత్తం ఈ చెత్త తీసుకెళ్లి డంపు పడేసి కాల్చి ఇష్టమున్నట్టు కాల్చి మాకు దుర్వాసనతో నా పొగతోనే మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఏదో 5 సంవత్సరాలకోసారి మొన్న ట్రాక్టర్ పెట్టి సాఫ్ చేసేది 5 సంవత్సరాలకోసారా? అది రెగ్యులర్గా చేయాల్సిన పని, అది వారం ప్రతిరోజు పరిశుద్ధ పనులు చేయించాల్సిన పని. నేను రెడ్డి కాలనీ ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాను, స్థానికంగా నేను ఉంటాను, ఎల్లవేళ అందుబాటులో ఉంటాను. రెడ్డి కాలనీ ప్రజలకు మొత్తం తెలుసు, రెడ్డి కాలనీలో టీఆర్ఎస్ పార్టీ కోసం ఒక 4 పోటీ పడుతున్నారు. ఎవరు చూడు కారు దిగే మనుషులు కాదు, కార్ల కూర్చొని మాట్లాడే మనుషులు ప్రజలతోని. నేను ఎప్పుడు ప్రతిరోజు నడిచి తిరుగుకుంటా, బైక్ మీద తిరుగుకుంటా, ప్రజల సమస్యలు తెలుసుకొని ఇప్పటికైనా నాకు ఈ అధికారం ఇవ్వకుండా కానీ ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేశాను. నేను అందుబాటులో ఉండి మీకు సేవ చేయడానికి రెడీ. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన క్యాబ్ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున శుక్రవారం బెల్లంపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కాంటా మసీద్ నుంచి పాత బస్టాండ్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. బిల్లును రద్దు చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దపెట్టిన నినాదాలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ క్యాబ్ బిల్లు ముస్లింలు ఎస్సీ ఎస్టీలకు శరఘాతంగా మారిందని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విభజించి పాలించు అనే విధానాన్ని దేశంలో కొనసాగిస్తున్నారని విమర్శించారు. దేశంలో మనువాదాన్ని తీసుకురావడానికి కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. మైనార్టీలు మరియు మా పార్టీల పెద్దలు కొందరు మాకు మద్దతు ఇచ్చారు. సిఏబి బిల్లుకు రద్దుగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బిల్లు పట్టుకొచ్చిందో ముస్లింలకు ఎస్సీలకు ఎస్టీలకు ఇది శరాఘాతకంగా ఉంది, దీన్ని రద్దు చేయాలని చెప్పి మేమందరం ఈరోజు బెల్లంపల్లి దాదాపుగా 9 ఇతర సోదరులు కూడా కలిసి ర్యాలీ నిర్వహణ జరిగింది. ప్రభుత్వం నుండి మేము కూడా ఒక్కటే, 73 సంవత్సరాల నుండి ఏదైతే చట్టం నడుస్తుందో ఆ చట్టాన్ని మీరు దాన్ని గౌరవించి అదే చట్టాన్ని పెట్టండి. ప్రత్యేకించి ముస్లింల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద ప్రత్యేకించి మన ఘాతుకంగా పరిగణించే
సిఏబి బిల్లు కానీ ఎన్ఆర్సి బిల్లును కానీ దీన్ని రద్దు చేయాలని మేము ఒక డిమాండ్ చేస్తున్నాము. భారతదేశ ముస్లింలు కానీ భారతదేశ ఎస్సీలు ఎస్టీలు అందరూ ముఖత కంఠంగా దీన్ని కోరుకుంటున్నారు, దీన్ని రద్దు చేయాలని చెప్పి. మనువాదాన్ని తీసుకురావడానికి మీరు భారతదేశం ప్రయత్నిస్తున్నారు, అది జరిగే పని కాదు. దాదాపుగా భారతదేశం ఒక 1000 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాల మొట్టమొదటిసారిగా మా ప్రవక్త గారి దూతగా వచ్చిన ఖాజా గరీం రహమతుల్లా అజ్మీర్లో ఆయన స్థిరపడి ఉన్నారు. అలాగే దాదాపుగా మన భారతదేశం మొత్తం మీద దాదాపుగా 4000 నుండి 5000 మంది వలీ అల్లాలు ఈ భారతదేశంలో ఉన్నారు. వాళ్ళ సమాధులు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళ దర్గాలు ఉన్నాయి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, మీరు దయచేసి ప్రత్యేకించి కోరేది, బీజేపీ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మీరు విభజించి పాలించకండి. ఇది ఒక్కటే మేము కోరుకుంటున్నాం. కాబట్టి మాకు సహకరించినటువంటి పోలీసు వాళ్ళకి కానీ మీడియా మిత్రులకు కానీ కృతజ్ఞతలు. జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేసి సీఎంకు కానుకగా ఇవ్వాలి. టీఆర్ఎస్ శ్రేణులకు జిల్లా ఇన్ఛార్జ్ విజయారెడ్డి, ఎమ్మెల్యే దివాకర్ రావు పిలుపు. క్యాబ్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లిలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టిన నాయకులు. ఈ నెల 15న పాత మంచిర్యాలలో అయ్యప్ప స్వామి దివ్య పదునెట్టంబడి పడిపూజ మహోత్సవం. అయ్యప్ప స్వాములు భక్తులు అశేష సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకుల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.